हाई स्टूडेंट्स वेलकम टू भास्कर सुबैलजी डाइवर्सिटी ऑफ लिविंग वर्ल्ड दी संबंधी टू मार्क्स फाइव मन वीडियो मैं अड्डे जो पार्ट वन सिक्स्थ क्वेश्चन मैं डिस्कस जरूरत सो मैक्सिमम रेगुलर मैं वीडियो अड्डा रेगुलर फॉलो अवि सो मिनिमम 15 मिनट्स 20 मिनट्स केटाइस्ते सो मैक्सिमम टू मार्क्स क्वेश्चन पब्लिक एग्जामिनेशन दर की टू मार्क्स फोर मार्क्स एट मार्क्स इंपॉर्टेंट मैक्सिमम वस्ताई रोज रेगुलर फॉलो अवि फ्रेंड्स वीडियो शेयर प्रयत्न चाहिए सो अच्छे आलरे जीव प्रपंच वैविध्या संबंधी कोई टू मार्क्स अड्डे नेक्स्ट वस्तुएंटे चूँ सिक्स्थ क्वेश्चन सर की डिफरेंशिएट बिटवीन प्रोटोस्ट्रोमिया एंड डिट्रोस्ट्रोमिया सो प्रोटोस्ट्रोमिया अंटे डिट्रोस्ट्रोमिया अंटे क्वेश्चन अड़क जरिए सो प्रोटोस्ट्रोमिया अंटे चुदारी चूँ यू मेटाजोन्स मैं यू मेटाजोन्स मेटाजोन्स यू मेटाजोन्स उ सो यू मेटाजोन्स इंदो मन पोरीफेरोन इंक्लूड यू मेटाजोन्स अभी यू मेटाजोन्स इन विच ब्लास्टोपोर डेवलप्स इंटू माउथ फर्स्ट फर्स्ट ब्लास्टोपोर अने माउथ कनेक्ट हो सो विच ब्लास्टोपोर डेवलप्स इंटू माउथ फर्स्ट फर्स्ट आर नोन एज प्रोटोस्ट्रोम्स सो ई रकंगा प्रोड्यूस अयिन वाटिनि मनं प्रोटोस्ट्रोम्स अंटाम ये वेटलो ई रकंगा जरुगुतुंदंटे चूडंडि फैलम स्टिरेंटि प्लाटिहेल्मिंथिस नेमाटिहेल्मिंथिस अनलेडा अंटे नेमाटिहेल्मिंथिस अने नेमटोडा ओकटे प्रॉब्लम लेदु अलागे अनलेडा आर्थ्रोपोडा मोलस्क इवन्नी कूडा प्रोटोस्ट्रोम्स अंटे अर्थं एंटि ब्लास्टोपोर एदैते मनकि ब्लास्टुला दशलो उन्नटुवंटि होल एर्पडुतुंदि पोर आ पोर फस्ट माउथ किंद फॉर्म अयिते अटुवंटि वाटिनि मनं प्रोटोस्ट्रोमिया अंटाम सो इनके एग्जापल जरूरी अलग नैक्स्ट ड्यूट्रोस्ट्रोम्स अंत अर्थम यू मेटाजोन्स इन विच एनस फॉर्म्ड फर्स्ट फर्स्ट एनस फॉर्म अवुतुंदि ऑफ नियर द ब्लास्टोपोर सो ब्लास्टोपोर दग्गर फर्स्ट एमवुतुंदि एनस फॉर्म अय्यि आर नोन एज ड्यूट्रोस्ट्रोम्स ई विधंगा वाटिनि एंटंटे ड्यूट्रोस्ट्रोम्स अंट माउथ इज फॉर्म्ड सेकेंडरी इन दैट सो तर्वात मनकि ई माउथ अंत तर्वात फॉर्म अवुतुंदि ओकसारि डायग्राम चूद्दाम सो फस्ट दानिलो चूडंडि इक्कड ఈ క్లెవేజ్ జరుగుతున్నాయి క్లెవేజ్ జరిగి ఎయిట్ స్టేజ్ కింద ఫామ్ అయింది తర్వాత ఏదైతే గ్యాస్ట్రులేషన్ అనుకున్నాం గ్యాస్ట్రులేషన్ అంటే కింద చిన్నది హోల్ వస్తుంది ఇక్కడ చిన్న హోల్ పోర్లా ఫామ్ అవుతుంది చిన్న హోల్లా దీన్నే మనం అంటే బ్లాస్టోపోర్ అంటాం ఇదే బ్లాస్టోపోర్ ఫస్ట్ ఏమైంది ఇక్కడ మౌత్ కింద ఫామ్ అయింది చూడండి మౌత్ కింద ఫామ్ అయింది తర్వాత దీని ఆపోజిట్ లో యానస్ ఫామ్ అయింది అంటే ఫస్ట్ బ్లాస్టోపోర్ ఎలా ఉంది మౌత్ గా ఫామ్ అయితే దాన్ని మనం ప్రోటోస్టోమ్స్ అని చెప్పడం జరుగుతుంది అదే విధంగా కిందకి చూడండి ఇదే బ్లాస్టోఫోర్ ఫస్ట్ ఏమైంది యానస్ కింద కనబడితే తర్వాత మౌత్ ఫామ్ అయింది ఇలా ఫామ్ అయింది వాటిని డ్యూట్రోస్ట్రోమ్స్ అని చెప్పారు అంటే ఏదైతే మనకి బ్లాస్టులా దశలో ఉన్నటువంటి పోర్ ఉంటుందో హోల్ చిన్న హోల్ ఫామ్ అవుతుందో ఆ హోల్ ఫస్ట్ మౌత్ కింద ఫామ్ అయితే ప్రోటోస్ట్రోమియా అని అదే హోల్ ఫస్ట్ యానస్ కింద ఫామ్ అయితే అనమాట డ్యూట్రోస్ట్రోమియా అని చెప్పడం జరుగుతుంది ఇది దీని సంబంధించిన వాస్తవ తెలివిలో కూడా చూద్దాం ప్రోటోస్ట్రోమియా డ్యూట్రోస్ట్రోమియాను విభేదించండి ప్రోటోస్ట్రోమియా అంటే అండి డ్యూట్రోస్ట్రోమియా అంటే అంటే అడిగాడు డ్యూట్రోస్ట్రోమియా అయితే జీవుల్లో ఆది ఆంతరంధ్రం నోరుగా అభివృద్ధి చెందే యూ మెటాజోన్లను ప్రోటోస్ట్రోమియా జీవులు అంటాం మనకి బ్లాస్ట్ లో ఫామ్ అయిన తర్వాత కింద చిన్న హోల్ ఫామ్ అవుతుంది ఈ హోల్ ని మనం ఏంటంటే మనం ఆది ఆంతరంధ్రం అంటాం ఈ ఆది ఆంతరంధ్రం అంటే మొట్టమొదటిగా ఏర్పడిన రంధ్రం కాబట్టి దీన్ని మనం ఆది ఆంతరంధ్రం అంటాం ఈ తర్వాత ఆంత్రం అంటే మన ఆహార వాహక కింద కనబడ తర్వాత ఇది ఆంతరంధ్రం ఏమవుతుంది ముందు నోరుగా ఫామ్ అవుతుంది రంధ్రం ఏమవుతుంది ఫస్ట్ మౌత్ కింద ఫామ్ అయ్యి దీని తర్వాత ఏమవుతుంది ఆపోజిట్ లో యానస్ ప్రొడ్యూస్ అవుతుంది ఇలా ప్రొడ్యూస్ అంటే పాయు ఏర్పడుతుంది మొదట నోరు ఏర్పడితే ఆది ఆంతరంధ్రం నుంచి మొదట నోరు ఏర్పడితే అటువంటి యూ మెటాజోల్ మనం ఏంటంటే ప్రోటోస్ట్రోమియా జీవులు అంటాం లేదు జీవుల ఆది ఆంతరంధ్రం పాయుగా అభివృద్ధి చెందే యూ మెటాజోల్ డిట్రోస్ట్రోమ్ లేదు ఇదే మౌత్ కింద ఇది నోరు కింద కాకుండా సో మనకి ఆది ఆంతరంధ్రం ఫస్ట్ ఏమైంది పాయు కింద మారి తర్వాత నోరు ఏర్పడితే అటువంటి వాటిని డిట్రోస్ట్రోమియా జీవులు అని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మీకు అర్థమంటది ఇక్కడ ఆది ఆంతరంధ్రం కామను సో కాబట్టి జీవులు ఆది ఆంతరంధ్రం రెండు కూడా యూ మెటాజోన్ గురించి మాట్లాడుతున్నాం ఆది ఆంతరంధ్రం నోరుగా అభివృద్ధి చెందితే ఫస్ట్ అటువంటి వాటిని ప్రోటోస్ట్రోమియా అని అదే ఆది ఆంతరంధ్రం పాయుగా అభివృద్ధి చెందుతుంది అని మనం ఏంటంటే యూ మెటాజోన్స్ అని చెప్పడం సారీ డ్యూట్రోస్ట్రోమియా అటువంటి యూ మెటాజోన్స్ డ్యూట్రోస్ట్రోమియా జీవులని చెప్పడం జరుగుతుంది సో ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇంగ్లీష్ లో చూద్దాం ఒకసారి వాట్ ఈస్ ఇకలాజికల్ డైవర్సిటీ ఇకలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి మెన్షన్ ద త్రీ టైప్స్ ఆఫ్ ఇకలాజికల్ డైవర్సిటీస్ सो थ्री टाइप्स ऑफ इकोलॉजिकल डाइवर्सिटी क्वेश्चन जरिए चुदा डाइवर्सिटी एट द हायर लेवल ऑफ ऑर्गनाइजेशन लाइक इकोसिस्टम इज नोन एज इकोलॉजिकल डाइवर्सिटी डाइवर्सिटी अंत डिफरेंट अंत एरिया इकोलॉजिकल सिस्टम अंत इकोसिस्टम इकोसिस्टम डिफरेंट डिफरेंट स्पीसीस डिफरेंट डिफरेंट टाइप्स ऑफ ऑर्गनिज्म्स वीटन्नितिनी कलिपि मन डाइवर्सिटी अंटाम डाइवर्सिटी अंटे डिफरेंट डिफरेंट स्पीसीस फॉर्म अवडम सो ఏదైనా ఒక ఈకోసిస్టమ్ తీసుకుని అందులో అన్ని ఒకే రకమైనటువంటి ఆర్గానిజమ్స్ అయితే ఉండవు
సో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి కాబట్టి మనం డైవర్సిటీ అని చెప్పడం జరుగుతుంది. ఈ వెనకాలంటే 3 టైప్స్ అని చూడండి. 3 టైప్స్ ఏంటంటే ఆల్ఫా, బీటా, గామా. అంటే ఆల్ఫా డైవర్సిటీ, బీటా డైవర్సిటీ, గామా డైవర్సిటీ. సో చూద్దాం ఆల్ఫా అంటే ఏంటంటే మనకి చూడండి రిలేటెడ్ టు ఏ పర్టికులర్ ఏరియా. ఒక పర్టికులర్ ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ ఎన్ని ఆర్గన్స్ అక్కడ ఉన్నాయి, ఏ ఆర్గనిజమ్స్ ఉన్నాయి. సో అందులో మనకి ఏవి అంటే ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి, ఎన్ని వర్టిబ్రేట్స్ ఉన్నాయి, ఫైలమ్స్, ఇవన్నీ కూడా మనం చెప్పేదంటే ఒక పర్టికులర్ ఏరియాలో చెప్పేదాన్ని మనం ఆల్ఫా అంటాం. సో మొత్తం ఈకో సిస్టమ్ కాదు, ఒక పర్టికులర్ ఏరియా తీసుకుంటే మనకేంటే కమ్యూనిటీ ఆర్ ఈకో సిస్టమ్ ఏదో ఒక ఏరియా తీసుకు పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ ఏరియాలకు ఏరియా గురించి మాట్లాడితేనే అది కమ్యూనిటీ అవ్వచ్చు, ఈకో సిస్టమ్ అవ్వచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా తీసుకుని ఆ ఏరియాలో ఎన్ని రకాలైన స్పీసెస్ ఉన్నాయి అంటే ఎంత డైవర్సిటీ ఉంది అని చెప్పేది ఆల్ఫా. మరి బీటా అంటే రిలేటెడ్ టు ఎగ్జిస్టెంట్ ఈకో సిస్టమ్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ బై కంపేరింగ్ ద నెంబర్ ఆఫ్ టాక్సా యూనిట్ టు ఈచ్ ఆఫ్ ద ఈకో సిస్టమ్. ఇక్కడ మనకి 2 ఈకో సిస్టమ్ తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఈకో సిస్టమ్, ఇదొక ఈకో సిస్టమ్ అనుకున్నాం. ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఉంటాయి, దీనిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఈ రెండింటి కంపేర్ చేస్తారు. సో రెండు ఒకే ఈకోసిస్టమ్ లోపల ఉన్నటువంటి డైవర్సిటీ గురించి చెప్పేది ఆల్ఫా అవుతుంది. రెండు ఎడ్జసెంట్ పక్కపక్కన ఉన్నటువంటి 2 ఈకోసిస్టమ్స్ తీసుకొని ఆ రెండింటిని మధ్యనే ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకుంది, ల్యాండ్ అనుకుంది. సో పక్కపక్కన వాటర్ పక్కనే ల్యాండ్ ఉంది. సో చెరువు పక్కన ఉన్నటువంటి ఇది ఒక ల్యాండ్ అనుకుందాం. సో ఇక్కడ ఎటువంటి ఆర్గన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి ఆర్గన్స్ ఉన్నాయి, సో ఈ డైవర్సిటీ ఎలా ఉన్నాయి, సో రెండింటి మధ్యన కంపారిజన్ చేస్తూ చూసేదాన్ని మనం ఏంటంటే బీటా డైవర్సిటీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గామా డైవర్సిటీ వచ్చేసరికి రిలేటెడ్ టు ఓవరాల్ డైవర్సిటీ ఆఫ్ డిఫరెంట్ ఈకో సిస్టమ్స్ విత్ ఇన్ ఎకలాజికల్ రీజన్. ఒక ఎకలాజికల్ రీజన్ తీసుకుంటే అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఈకో సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి 2 ఈకో సిస్టమ్స్ కావాలి, 2 కంటే ఎక్కువ ఈకో సిస్టమ్స్ గురించి కానీ మనం ఓవరాల్ గా డైవర్సిటీ కానీ చూస్తే దాన్ని మనం గామా అంటాం. ఒకదాన్ని చూస్తే ఆల్ఫా, రెండింటిని కంపేర్ చేస్తూ చూస్తే బీటా, మొత్తం ఈకో సిస్టమ్ చాలా ఉన్నప్పుడు అన్నింటినీ కంపేర్ చేస్తూ చూసేదంటే గామా డైవర్సిటీ. ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ డైవర్సిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఒకసారి తెలియడం కూడా చూద్దాం. జీవావర్ణ వైవిధ్యం అంటే ఏమిటి, వివిధ రకాల జీవావర్ణ వైవిధ్యాలను పేర్కొనండి. సో ఫస్ట్ చూద్దాం జీవావర్ణ వ్యవస్థ లాంటి ఉన్నత స్థాయి వ్యవస్థలో ఉండే వైవిధ్యాన్ని జీవావర్ణ వైవిధ్యం అంటాం. ఒక చూడండి ఒక జీవావర్ణ వ్యవస్థ తీసుకుందాం మొత్తం. ఈ జీవావర్ణ వ్యవస్థలో ఉన్నత స్థాయి వ్యవస్థలో, సో అందులో హైయెస్ట్ కేటగిరీలో ఏమవుతున్నాయి, అందులో ఉన్నటువంటి వైవిధ్యం ఏ ఆర్గనిజమ్స్ ఉన్నాయి, ఎటువంటి జీవులు ఉన్నాయి, ఆ జీవుల గురించి వాటి గురించి అన్నింటి గురించి కూడా చెప్పేదాన్ని మనం ఏంటంటే జీవావర్ణ వైవిధ్యం అంటాం. ఈ జీవావర్ణ వైవిధ్యం 3 రకాలు ఉంటాయి, ఆల్ఫా వైవిధ్యము, బీటా వైవిధ్యము, గామా వైవిధ్యం, లేదు ఆల్ఫా జీవ వైవిధ్యము, బీటా జీవ వైవిధ్యము, లేదా గామా జీవవర్ణ వైవిధ్యం అని చెప్పినా ప్రాబ్లం లేదు. అయితే ఆల్ఫాలు ఏమవుతుంటే ఏదో ఒక ఏరియాని తీసుకొని అంటే ఒక ప్రాంతాన్ని తీసుకొని ఒక జీవవర్ణం అంటే ఒక స్థాయిని తీసుకొని ఆ జీవవర్ణ వ్యవస్థలో ఏవేవి జీవులు ఉన్నాయో చెప్తే దీని ఆల్ఫా అంటాం. 2 జీవవర్ణ వ్యవస్థల మధ్యన ఉదాహరణకోటి కంపారిజన్ చేస్తూ చూసేదాన్ని మనం అంటే బీటా అంటాం. గామా అంటే 2 కంటే ఎక్కువ వాటిని చూసుకొని మొత్తం ఓవరాల్ అన్నింటినీ కలిపి చూసే వైవిధ్యాన్ని గామా అంటాం. ఇలా మనకి 3 రకాలు ఉంటాయి. సో మీరు ఇక్కడ ఆల్ఫా వైవిధ్యం, బీటా వైవిధ్యం, గామా వైవిధ్యం రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇంగ్లీష్ మీద చూద్దాం. ఓకే, 8th క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ స్పీసెస్ రిచ్నెస్. స్పీసెస్ రిచ్నెస్ అంటే ఏంటి, స్పీసెస్ రిచ్నెస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఫర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియా తీసుకుంటే ఆ యూనిట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ స్పీసెస్ తాలూకా నెంబర్ చెప్పేదైనా మనం స్పీసెస్ రిచ్నెస్. చూడండి, ద మోర్ ద నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఇన్ ఎన్ ఏరియా ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ స్పీసెస్ రిచ్నెస్. సో ఆ ఏరియాలో ఏ స్పీసెస్ అయితే మోర్ అంటే ఎక్కువ నెంబర్ ఉందో ఆ ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి ఇక్కడ చూసుకుంటే ద మోర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఇన్ ఎన్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ స్పీసెస్ రిచ్నెస్. అంటే స్పీసెస్ రిచ్నెస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఫర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో ఉన్నటువంటి స్పీసెస్ లో ఏ స్పీసెస్ తాలూకా నెంబర్ హైగా ఉందో సో దాన్ని మనం ఏంటంటే స్పీసెస్ రిచ్నెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒకసారి తెలియబడిలో కూడా చూద్దాం. జాతి సమృద్ధతను నిర్వచించండి. ఒక నిర్ణీత విస్తీర్ణంలో గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యనే జాతి సమృద్ధత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నిర్ణీతమైనటువంటి ప్రాంతం తీసుకున్నాం, ఆ ప్రాంతంలో ఏ జాతులు ఎన్ని ఉన్నాయి, సో ఆ జాతుల యొక్క సమృద్ధి మొత్తం ఆ జాతుల యొక్క సంఖ్యను అందులో ఎక్కువగా ఉన్నటువంటి జాతుల సంఖ్యను అని చెప్పేదాన్ని మనం ఏంటంటే జాతి సమృద్ధత అని చెప్పడం జరుగుతుంది. సో ఇది దీని తర్వాత ఇంగ్లీష్ మీడియం ఏంటంటే మనసు చూద్దాం. ఒక 9th క్వశ్చన్ చూద్దాం. ఒకసారి మెన్షన్ ఎనీ 2 ప్రొడక్ట్స్ ఆఫ్ మెడిసినల్ ఇంపార్టెన్స్ అప్టైన్డ్ ఫ్రమ్ నేచర్. సో నేచర్ నుంచి అప్టైన్ చేసేటటువంటి మెడిసినల్ పర్పస్ కి యూజ్ చేసేటటువంటి 2 ప్రొడక్ట్స్ అయితే మనం రాయడం జరిగింది. అంటే మనకి మెడిసిన్ కి యూజ్ చేసేటటువంటి ప్లాంట్ ప్రొడక్ట్స్ ఒక రకంగా రాయమని జరిగింది. చూడండి ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఆఫ్ మెడిసిన్ అంటే మెడిసినల్ ఇంపార్టెన్స్ ఆర్. సో మెడిసినల్ గా ఇంపార్టెన్స్ 2 ప్రొడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ చూడండి మనకి డిజిటాలిన్ టు ట్రీట్ కార్డియాక్ ప్రాబ్లమ్స్.
అయితే మనకి అంటే డిజిటల్ అనేటువంటి ఒక కెమికల్ అంటే ఒక మెడిసిన్ అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే ఈ హార్ట్ కి సంబంధించిన డిసీజ్ వాటికి కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫాక్స్ గ్లో ప్లాంట్. దేనికి చేస్తారంటే ఫాక్స్ గ్లో ప్లాంట్ నుంచి అయితే మాత్రం చూస్తుంది. ఆ ప్లాంట్ ఏంటంటే దాని తర్వాత సైంటిఫిక్ నేమ్ ఏంటంటే డిజిటాలిస్ పర్పూరియా. సో డిజిటాలిస్ పర్పూరియా అనేటువంటి ఒక ప్లాంట్ నుంచి డిజిటా అనేటువంటి ఒక కెమికల్ తీయడం జరుగుతుంది. ఈ మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కి వాటికి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే గుండెకి సంబంధించినటువంటి డిసీజ్ వాటికి కూడా దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అండి యాంటీ క్యాన్సర్ డ్రగ్. ఇంకోటి ఏంటంటే ఈ క్యాన్సర్ ని తగ్గించేటువంటి డ్రగ్ ఒకటి ఇక్కడ ఇంకోటి ఉంది. అదేంటంటే మనకి విన్ బ్లాస్టిన్. ఈ విన్ బ్లాస్టిన్ అనేటువంటి ఈ కెమికల్ ఏదైతే మనకి మెడిసిన్ దేని నుంచి అంటే దేనికి యూజ్ చేస్తారు విన్ బ్లాస్టిన్ క్యాన్సర్ ని తగ్గించడం రిడ్యూస్ చేయడం అంటే కాబట్టి మనం ఏమి చేయడం యాంటీ క్యాన్సర్ డ్రగ్ అని చెప్పింది. ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ వింకా రోసియా. సో వింకా రోసియా అనే ప్లాంట్ నుంచి ఈ విన్ బ్లాస్టిన్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. దేనికి యూజ్ చేస్తారంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు ప్రొడక్ట్స్ ఒకటి డిజిటాలిన్ రెండు ఏంటంటే విన్ బ్లాస్టిన్. ఇలా మనకి టూ కెమికల్స్ అయితే మాత్రం ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒకటి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాడతారు, ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ సమస్య వాడడం జరుగుతుంది. సార్ తెలియడంలో కూడా చూద్దాం. ప్రకృతి నుంచి లభించే ఏవైనా రెండు ఔషధాలను పేర్కొనండి. ప్రకృతి అంటే మొక్కల నుంచి లభించేటటువంటి ఏమో రెండు ఔషధాలను రాయమని చెప్పారు. ఒకటి చూడండి విన్ బ్లాస్టిన్ అనే యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని అంటే విన్ బ్లాస్టిన్ అనేటువంటి ఒక ఔషధాన్ని తీయడం జరుగుతుంది. ఇది దేనికి యూజ్ చేస్తారంటే క్యాన్సర్ యాంటీగా అంటే క్యాన్సర్ తగ్గించడానికి వాడడం జరుగుతుంది. ఇది ఏంటంటే వింకా రోజీ అనే మొక్క నుంచి తయారు చేస్తారు. దేని చేస్తారంటే వింకా రోజీ అనే మొక్క నుంచి విన్ బ్లాస్టిన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విన్ బ్లాస్టిన్ దేనికి యూజ్ చేస్తారంటే క్యాన్సర్ తగ్గించడానికి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో రెండోది వచ్చి డిజిటాలిన్ అనేటువంటి మందును. ఇంకోటి మందు పేరు ఏంటంటే ఇది ఫస్ట్ విన్ బ్లాస్టిన్, రెండోది డిజిటాలిన్. డిజిటాలిన్ అనే మందును మనకి ఫాక్స్ గ్లో అనేటువంటి డిజిటాలిస్ పర్పూరి అనే మొక్క నుంచి తయారు చేస్తారు. ఏంటంటే డిజిటాలిస్ పర్పూరి అనే మొక్క నుంచి ఏం చేస్తారు డిజిటాలిన్ అనేటువంటి మందును తయారు చేస్తారు. దీనిని హృద్రోగ సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తారు. హృద్రోగ సమస్యలు అంటే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు నివారించడానికి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇంగ్లీష్ నుంచి చూద్దాం. ఒక నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూద్దాం. లిస్ట్ అవుట్ ఎనీ 4 సాకర్డ్ గ్రూవ్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో సాకర్డ్ గ్రూవ్స్ ఏమున్నాయి అవంటే చూస్తే మనం చూడండి సాకర్డ్ గ్రూవ్స్ స్టేట్స్ ఏ ఇండియాలో ఏ స్టేట్స్ లో ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఆరావళి హిల్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏవైతే ఈ వైల్డ్ యానిమల్స్ ఉంటే వైల్డ్ యానిమల్స్ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో వైల్డ్ యానిమల్ ప్రొటెక్ట్ చేస్తూ అంటే ఇక్కడ ఏదైతే మనం వేటాడడం కానీ ఇటువంటివన్నీ కూడా నిషేధించబడి కొన్ని జీవులని అక్కడ వైల్డ్ యానిమల్స్ ఏవైతుంటాయో అటువంటి వాటిని రక్షిస్తారు. సో అలా ఉన్నది ఏంటంటే ఆరావళి హిల్స్ ఎక్కడ ఉంటాయంటే రాజస్థాన్ అండ్ గుజరాత్ లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి చందా. సో ఈ చందా అంటే ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ లో ఉంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే వెస్టర్న్ ఘాట్ రీజన్. ఈ వెస్టర్న్ ఘాట్ రీజన్ ఏంటంటే కర్ణాటక అండ్ మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ కాశీ అండ్ జైంతియా హిల్స్ ఇవి ఎక్కడ ఉన్నాయంటే మేఘాలయలో ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే సర్గుజా బస్తర్ ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే ఛత్తీస్గఢ్ లో ఉండడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి ఈ సాకర్డ్ గ్రూవ్స్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ఓకే భారతదేశంలోని ఏవైనా 4 పవన వనాలను పేర్కొనండి. సో పవన వనాలు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు పవన వనాలు అంటాం. ఈ భారతదేశంలో ఏమైనా 4 పవన వనాలు అంటే ఫస్ట్ వన్ కాశీ జయంతియా కొండలు. అంటే పవన వనాలు అంటే ఇక్కడ ఎటువంటి అంటే ఒక రకంగా ఏమవుతుందంటే ఇది దేవుడికి సంబంధించింది అవ్వచ్చు, అదేవిధంగా ఏమవుతుంది వన్యప్రాణులు కూడా సంరక్షణ కేంద్రం కింద మనం చూడవచ్చు దీన్ని. కాబట్టి కాశీ జయంతియా కొండలు మేఘాలయాలో ఉన్నాయి. ఆరావళి పర్వతాలు రాజస్థాన్ గుజరాత్లో ఉన్న జరిగింది. పశ్చిమ కనుమల ప్రాంతం కర్ణాటక మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ అంటే సత్గుజా బస్తర్ ఇవి ఛత్తీస్గఢ్లో ఉండడం జరుగుతుంది. చందా అనేది ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి పవన వనాలు. అంటే ఈ పవన వనాలు ఇవి మన ఏదైతే భారతదేశం ఉన్నటువంటి వాటి యొక్క స్టేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ వీడియో ఏంటంటే మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నవి అన్ని కూడాను. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.